హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు బృందానం స్పెషల్. ఈరోజు సొరపిట్టు ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలామందికి చేయడం రాదు అండ్ పేరు కూడా చాలా తక్కువ వినుంటారు. ఇది ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా సొరని క్లీన్ చేసి తీసుకోవాలి. ఇది పాల సొర అంటారండి. ఇది అయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో బ్లాక్ కూడా ఉంటుంది, అది అంత టేస్ట్ ఉండదంట. తీసుకున్నప్పుడు కూడా లేతవి తీసుకోకండి, కొంచెం ముదురుగా ఉన్న సొర్రే తీసుకోండి. ఇప్పుడు ఇందులో నేను ముక్కలు ములిగే వరకు వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుందాము. ఇది ఒక మరుగు మరగాలండి. కొంచెం వాటర్ బాయిల్ అయ్యేంత వరకు, ఇలా నేను వీడియోలో చూపిస్తున్నంత అయ్యేంత వరకు టైం వచ్చేసి 15 మినిట్స్ పడుతుంది ఇలా మరగడానికి. ఇంతవరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఒకసారి మధ్యలో కలిపేసుకోండి, లేదంటే ఒకవైపే ఉడుకుతుంది. కలుపుకుని బాగా ఒక బాయిల్ అయిన తర్వాత తీసేసుకోండి. చల్లారిన తర్వాత మనం ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నమాట. ఇలా పైనున్న ఈ చేపకి పులుసు ఉంటుంది కదా, పైనున్న ఈ తొక్క ఈ లేయర్ని అంతా తీసేయాలి. కొంచెం ప్రాసెస్ ఉంటుంది కానీ ఉడకబెట్టడం వల్ల తొందరగానే వచ్చేస్తుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. మొత్తం చేపలకున్న ఈ లేయర్ మొత్తం తీసేయాలి. మొత్తం చేపలన్నింటికి ఇలా తీసేసుకోండి స్లోగా. ఈ ఉడికిన చేప ముక్కలకున్న లేయర్ని తీసేసిన తర్వాత ఒకసారి ఈ ముక్కలన్నింటిని బాగా వాష్ చేసుకోవాలి. చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నాను, చాలా క్లీన్గా వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ చేప ముక్కలన్నింటిని బాగా చిదిమేసుకోవాలన్నమాట. మనం హ్యాండ్ యూజ్ చేయాలి, చేత్తోనే బాగా ముక్కలన్నింటిని. ఇందులో ముళ్ళులేమీ ఉండవు, గుచ్చుకోవడం అలా ఏం జరగదండి. నేను వీడియోలో చూపించినట్లు మొత్తం చేత్తోనే పిసికేసుకోండి. ఇలా పొడిలా చేసేసుకోవాలన్నమాట ఫిష్ని. మధ్యలో ఉన్న ఆ బోన్ని పాడేయొద్దండి, అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఉంచేయండి. ఇలా మొత్తం ఫిష్ ముక్కలన్నింటినీ చిదిమేసుకున్నాం కదా, దీనికి ఇప్పుడు మనం మసాలా పట్టించాలన్నమాట. ఒక్కొక్కటిగా వేస్తున్నాను చూడండి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, మీ టేస్ట్కు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను 1-2 స్పూన్స్ యాడ్ చేశాను. అలాగే 1-2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 3 స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి. నేను ఓవర్ స్పైస్ యాడ్ చేయలేదు, చాలా తక్కువగానే యాడ్ చేశాను. మీరు ఇంకా స్పైస్ తింటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. నేను నార్మల్ స్పైస్ అందరూ తినేటట్టుగా యాడ్ చేశాను అన్నమాట. వీడియోలో చూపించినట్లుగా మన స్పైసెస్ అన్నీ ఈ చేప పొడికి కలిసేలాగా బాగా కలుపుకోండి. దీన్ని పొడి పొడిగా చేసేసుకోవాలన్నమాట. మనం మొత్తం స్పైసెస్ని అంతా కలుపుకుని పొడిలా చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోండి ఫిషెస్. ఇప్పుడు బాండి పెట్టుకోండి. బాండి పెట్టుకుని అందులో 1-3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. నేను 20 వరకు వెల్లుల్లి రబ్బలు తీసుకున్నాను. వెల్లుల్లి రబ్బలు ఎంత ఎక్కువ తీసుకుంటే మనకి అంత టేస్ట్ ఉంటుంది. ఆయిల్లో వెల్లుల్లి రబ్బలు చిటపట్లాడే వరకు కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. దీని తర్వాత 4 నుంచి 5 వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. 1 గుప్పెడు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రబ్బలు ఎంత ఎక్కువ వేసుకుంటే మనకు అంత టేస్ట్ ఉంటుంది. ఇవన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్లు జీలకర్ర యాడ్ చేసుకోండి. జీలకర్ర వల్ల టేస్ట్ మరింత పెరుగుతుందండి. కొంచెం నచ్చిన వాళ్ళు ఉంటే 1 స్పూన్ అన్న యాడ్ చేసుకోండి. అలాగే నేను ఆనియన్స్ మీడియం సైజ్వి 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఈ 3 ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ పింక్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఇవన్నీ బాగా ఫ్రై అయితేనే మనకు టేస్ట్ బాగుంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, మనకి బాగా ఫ్రై అయినాయి కదా ఆనియన్స్. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఫిష్ పిట్టు ఉంది కదండి, దీని మొత్తాన్ని నేను ఇప్పుడు ఆనియన్స్ పైన యాడ్ చేసేస్తున్నాను. మనం ప్యాన్లో యాడ్ చేసేసుకోవడమే డైరెక్ట్గా. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఫస్ట్ ఆ ఫిష్ ప్రాసెసే కొంచెం ఎక్కువ ఉంటుంది, చేపను కడగడం, తీయడం, ఉడకబెట్టడం. ఇదంతా తర్వాత చేసేదంతా చాలా ఈజీగా అయిపోతుందండి, తొందరగానే కుక్ అయిపోతుంది. మనం ఆల్రెడీ ఉడకబెట్టాం కదండి ఫిష్ని, సో తొందరగానే ఉడికిపోతుంది. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి, లేదంటే ఆనియన్స్, ఎండుమిర్చి, వెల్లుల్లి రబ్బలు ఇవన్నీ బాగా పట్టాలి కదా, పచ్చి స్మెల్ అనేది లేకుండా.
కొంచెం పొడి పొడిగానే మనం బాగా ఉడికించుకోవాలి. నేను మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటున్నాను. ఒకసారి తీసి కలుపుకోండి, లేదంటే మధ్య మధ్యలో అడుగు పడుతుంది. ఇందులో కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇలా మొత్తం కలిపేసుకుని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఇంకొక 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా పొడి పొడిగానే ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అంతేనండి, మన సొరపిట్టు చాలా టేస్టీగా కుక్ అయిపోతుంది. చూసారు కదా, నేను ఇప్పుడు డిష్ అవుట్ చేసేస్తున్నాను. ఒక సండే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఇది సాంబార్ రసం అండ్ చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.